హాట్ హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఎన్నికలు అంటే సర్వేలు, వాస్తవంగా అసలైతే ఎన్నికలు అంటే ప్రచారాలు, ఎత్తుగడలు, వ్యూహాలు, ఆ పైన గెలుపు, ఓటములు. కానీ ఇప్పుడు ఎన్నికల్లో కీలకమైనటువంటి ఘట్టాలుగా ప్రీ పోల్ సర్వే, పోస్ట్ పోల్ సర్వే ఇవి కాకుండా ప్రభుత్వాలు ఏడాది పొడుగునా సర్వేలు నిర్వహించుకుంటూనే ఉంటున్నాయి. ఏ ఏ పని మీద ప్రజల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయన్నటువంటిది లెక్కలు తీస్తున్నాయి. కానీ అంతిమంగా వచ్చేటప్పటికి ఈ సర్వేలు ఆ సర్వేలకి మ్యాచ్ కావట్లా, గెలుపులు ఓటములు అవుతున్నాయి, ఓటములు గెలుపులు అవుతున్నాయి. అదే సందర్భంలో గతంలో ఎగ్జిట్ పోల్ సర్వేలో, ప్రీ పోల్ సర్వేలో 100కి 70% 60% అయినా గ్యారంటీ ఉండేది. ఇప్పుడు కథ మారిపోతుంది. ఆ మధ్యన జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికలలో, అట్లాగే ఇప్పుడు తాజాగా హర్యానా ఎన్నికల్లో సర్వే సంస్థలన్నీ బోల్తా కొట్టినాయి. అలాగే జాతీయ స్థాయి ఎన్నికలు 2024లో కూడా భారతీయ జనతా పార్టీ 300 పైన దాటుతుంది, అలాగే కూటమిగా 350 నుంచి 400 దాకా వస్తాయన్న అంచనాలు విఫలమైనాయి. ఎక్కడ తేడా వస్తుంది? ప్రజల ఆలోచన తీరులోనా, లేకపోతే సర్వేలలో శాస్త్రీయతకు సంబంధించినటువంటి సమీక్ష వస్తుందా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు సర్వే సంస్థ నిర్వహిస్తున్నటువంటి ఆత్మసాక్షి, అట్లాగే ఎస్ఏఎస్ గ్రూప్ చైర్మన్ మూర్తి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి మూర్తి గారు. నమస్కారం సాయి గారు, చెప్పండి. అసలు ఎక్కడ తేడా వస్తుంది సర్వేల్లో? సర్వేల్లో ఏ సర్వే సంస్థ అయినా సరే కొన్నిసార్లు ఫెయిల్ అవడం అనేది సహజం. కానీ ఈ గత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా ఎలక్షన్లో మాత్రం సర్వే సంస్థ అనుకున్న రీతిలో సక్సెస్ కావకపోవడానికి అనేక కారణాలు నాకు కనబడుతున్నాయి. నాకు ఇప్పుడు 62 సంవత్సరాలు, 14 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో మేము ఉన్నాము. ఫిక్స్డ్ స్టాఫ్ ఉంది. ఎక్కడ సర్వే చేసినా సరే అక్కడ గూగుల్ మ్యాప్తో సహా, లొకేషన్తో సహా మనం ఏ క్యాండిడేట్తో మాట్లాడము, ఏ కమ్యూనిటీతో మాట్లాడము, ఏ కేటగిరీతో మాట్లాడము అనే ఇన్ఫర్మేషన్ కూడా మా ఆఫీస్లో స్టోర్ అయి ఉంటుంది. అది లేకుండా ఏ సర్వే సంస్థ కూడా చేయదు. అట్లా చాలా మటుకు ఎవరో కొంతమంది ఉండే చిన్న సంస్థలు కానీ ఏ పెద్ద సంస్థ కూడా అట్లా చేయదు. అయితే ఇక్కడ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈవీఎం మీద ఆధారపడి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఈ మధ్య, అంటే ఇంతకుముందు కూడా జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న వాటిలో తేడా ఏం కనబడుతుందంటే, మాకు ఎక్కడైతే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందని కొంతమంది అంటున్నారు, హ్యాకింగ్ అని కొంతమంది అంటారు, రకరకాల పేర్లు ఉండొచ్చు దీనికి. కానీ ఇప్పుడు డెవలపింగ్ కంట్రీస్లో ఎక్కడా కూడా ఈవీఎం లేదు. జర్మనీ పూర్తిగా బ్యాన్ చేసింది, నెదర్లాండ్స్ కానీ, కెనడా కానీ, ఐర్లాండ్ కానీ కొంతకాలం వాడి ఈవీఎంలు వల్ల లాభం లేదని చెప్పి వాళ్ళు పూర్తిగా దాన్ని పక్కన పడేశారు. ఇప్పుడు మనకు 140 కోట్ల పాపులేషను, 97-96 కోట్ల ఓటర్స్ ఉన్నారు. ఉన్నప్పుడు కొద్దిగా కష్టమైన పని అయినా సరే కొంతకాలం లేట్ అవుతుంది. ఇప్పుడు మాన్యువల్ కౌంటింగ్కి దీనికి తేడా ఏ పెద్దగా ఏమి ఉండదు. కాకపోతే ఒక 18 అవర్స్ 24 అవర్స్ డిలే అవుతుంది రిజల్ట్, అంతకుమించి ఏం జరగదు. తర్వాత ఇప్పుడు ఒకటి, ఈ వీవీప్యాట్లు పెడుతున్నారు, బ్యాలెట్ యూనిట్ పెడుతున్నారు, కంట్రోలింగ్ యూనిట్ పెడుతున్నారు. బ్యాలెట్ వేయడానికి, ఓట్ వేయడానికి మనం వెళ్ళి ఓట్ నొక్కుతున్నాము, అది మనకి వీవీప్యాట్లో కనబడుతుంది. కానీ కంట్రోల్ యూనిట్ అంటే అదే స్టోరేజ్ యూనిట్లో మనం వేసిన ఓటు అదే అక్కడ స్టోర్ అవుతుందా, లేకపోతే ఈ బ్యాలెట్ యూనిట్కి ఈ కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ అయిన తర్వాత మాత్రమే వీవీప్యాట్ పనిచేస్తుందా అనేది ఈవీఎంలు మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ చెప్పదు, ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పదు. తర్వాత ఇండియాలో ఇప్పుడు వరకు 60 లక్షలు 62 లక్షలు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తయారు చేశారు. మనం వాడుతున్నవన్నీ 42 లక్షలు 40 లక్షలు మాత్రమే. వాటర్ రిమైనింగ్ 18-20 లాక్స్ ఈవీఎం ఎక్కడున్నాయి? ఎలక్షన్ కమిషన్ అడిగారు, ఎలక్షన్ కమిషన్ రిప్లై ఇవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పదు వాడుతున్నారా, వాడట్లేదా, ఎక్కడున్నాయో, ఏమైపోయి, స్క్రాప్గా అమ్మేశారా, ఏం చేశారు, అది ఏమి చెప్పట్లేదు. తర్వాత రెండోది, అందులో చిప్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో చిప్స్ ఉంటాయి. ఆ చిప్స్ అనేవి 4 రకాల చిప్స్ రాయొచ్చు. ఆ చిప్ మీద మనం ప్రోగ్రామింగ్ ఏం రాస్తే అది వస్తుంది. కంప్యూటర్లో 1+2=3 అంటే 3 అని చూపిస్తుంది, 1+2=4 అంటే 4 అని చూపిస్తుంది. ఎవ్రీ 4th ఓటుకి మనం ఎవ్రీ 6th ఓటుకో ఒక ప్రోగ్రామింగ్ పెట్టుకొని మనం వేసిన ఓటు పలానదానికి చూపించబట్టి అదే చూపిస్తుంది. అది దాని గ్యారంటీ ఏమి లేదు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనే కంట ఎవ్రీ ఓటు మ్యానుఫ్యాక్చర్డ్ అని చెప్పి మనం అనుకోవచ్చు దీన్ని మనం. తర్వాత ఒకటి, అందులో వాడేటువంటి చిప్స్లో ఏం వాడుతున్నారు, అది స్టాండర్డ్ మిషన్, దానికి ఏమి కూడా మన ఐ మీన్ ఇంటర్నెట్ కనెక్షన్ కానీ బ్లూటూత్ కానీ పనిచేయదు. కానీ అందులో వాడే చిప్స్ ఏ చిప్స్, లాజికల్ చిప్పా, ఫ్లాష్ చిప్సా,
సిస్టమ్ ఆన్ చిప్స్ ఆ అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఆ రకరకాల చిప్స్ ఉన్నాయి అవి ఏ చిప్స్ అందులో వాడుతున్నారు తర్వాత ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ లో ఓట్ మన ఓట్ నొక్కిన వెంటనే ఓటు కంట్రోల్ యూనిట్ లో స్టోర్ అయిన తర్వాత దీంట్లో మన వీవీప్యాట్ లోకి వస్తుందా వీవీప్యాట్ లో అయిన తర్వాతే దాంట్లోకి వెళ్తుందా ఇందులో వీవీప్యాట్ లో 7 సెకండ్స్ చూపించేటువంటి ఓటర్స్ గ్యారంటీకి అందులోకి వెళ్తుందని గ్యారంటీ ఏముంది ఆ గ్యారంటీ ఏమైనా చెప్పారా లేదా ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ చెప్పదు ఏమీ చెప్పదు ఈ మధ్యన హర్యానాలో జరిగింది కానీ మన ఆంధ్రాలో జరిగింది కానీ తీసుకున్నట్టయితే 90% బ్యాటరీ ఛార్జ్ ఉంటుంది ఆఫ్టర్ ఎలక్షన్ 95-99% ఎలక్షన్ ఓటింగ్ అయిన తర్వాత 55-60% వరకు ఉన్నటువంటి ఛార్జింగ్ 90-95% ఎట్లా ఉంటుంది మొన్న హర్యానాలో 18 ప్లేసెస్ లో 90% ఛార్జ్ ఉన్న చోటల్లో బీజేపీనే వచ్చింది ఆ 18 ప్లేసెస్ లో కూడా బట్ వేరే 60-70% ఓటింగ్ ఉన్న చోట కాంగ్రెస్ వచ్చింది దానికి కారణం ఏంటి ఎందుకు అట్లా మారిపోయింది తర్వాత ఇంకొకటి ఆలోచిస్తాం బ్యాలెట్ ద్వారా పోస్టల్ బ్యాలెట్ వేశారు అందులో ఫస్ట్ రౌండ్ లో 72 ప్లేసెస్ లో కాంగ్రెస్ లీడ్ లో ఉంది బీజేపీ 18 ప్లేసెస్ లో ఉంది కొంత టైం జరిగేటప్పటికి 65 ప్లేసెస్ లో కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది 20 ప్లేసెస్ లోనే బీజేపీ లీడింగ్ లో ఉంది ఈవీఎం మిషన్స్ ఓపెన్ చేసిన తర్వాత 18 ప్లేసెస్ లో 95-100% ఛార్జ్ ఉన్న చోటల్లా కూడా బీజేపీనే విన్ అయింది ఈ లాజిక్ ఏంటి దీని వెనకాల ఏముంది ఎందుకు ఇట్లా చేయాలి ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు మీరు నేను కాదు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ మూగ ఎద్దులాగా నిద్రపోతుంది తప్ప అది సమాధానం చెప్పదు ఈ విధంగా ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏ సెఫాలజిస్ట్ అయినా ఎంత సీనియర్ సెఫాలజిస్ట్ అయినా లేకపోతే ఎంతో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అయినా చేయగలిగింది మాత్రం ఏమి ఉండదు సార్ ఒకటి మీకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చూసాం హర్యానాలో మేము మీటింగుల్లో చూసాం మీటింగ్ అవుతున్నప్పుడు పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యాం అక్కడ ఈ కాంగ్రెస్ మీటింగ్ వచ్చినటువంటి జనం కానీ బీజేపీ మీటింగ్ అంతమంది జనం కూడా లేరు అసలు అందులో 50% కూడా రాలేదు జార్జ్స్ అంతా వ్యతిరేకంగా ఓటేశారు అన్ఎంప్లాయీస్ ఓటింగ్ వ్యతిరేకంగా వేశారు అగ్ని మీద పథకం అంతా ఫెయిల్ అయ్యి దానివల్ల యాంటీ ఇన్కంపెన్సీ ఉంది ఇంత యాంటీ ఇన్కంపెన్సీ ఉన్నా సరే అక్కడ అట్లానే జరుగుతుంది అయితే ఇక్కడ ఈ చాలా చోట్ల ఈ మధ్య జరుగుతున్నది ఏంటంటే ఎక్కడైతే ఈ సెఫాలజిస్టులు కానీ సర్వే సంస్థలు కానీ బీజేపీ విన్ అవుతుంది అని గ్యారంటీ అన్నమాట బీజేపీ విన్ అవుతుంది బట్ చాలా చోట్ల బీజేపీ రాదు అన్న చోట్ల ఇదే సెఫాలజిస్ట్ ఏ సెఫాలజిస్ట్ అయితే ఏ సర్వే సంస్థలు అయితే బీజేపీ విన్ అవుతుందని చెప్తున్నారో అక్కడ బీజేపీ విన్ అవుతుంది ఎక్కడ బీజేపీ రాదన్నారో అది చాలా 80% లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుంది అక్కడ అంటే ఈ సెఫాలజిస్ట్ అక్కడ కరెక్ట్ చేసి ఇక్కడ తప్పు చేస్తారనుకోవాలా లేకపోతే వాళ్ళ శాస్త్రం తప్పు అనుకోవాలా లేకపోతే మేనేజ్మెంట్ అనుకోవాలా లేకపోతే చేసిన తప్పు అనుకోవాలి ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది సార్ ఇది ఇది పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు ఇప్పుడే కాదు ఇదే రేపు ఇప్పుడు జమిలి ఎన్నికలు అంటున్నారు జమిలి ఎన్నికలు వస్తాయి అది అధ్యక్షత రాపాలన్నది మొదటి మెట్టి కదా నేను జమ కడతాను అంటే నా పర్సనల్ ఒపీనియన్ అది నేనేమి దాని గురించి పెద్ద డీప్గా మాట్లాడదలుచుకోలేదు ఎట్లా అసలు ప్రజాస్వామ్యం ఎలా నిలబడుతుంది డెమోక్రసీ ఎట్లా ఉంటుంది దీనివల్ల చాలా ప్రమాదం డెమోక్రసీ అనేది ఒక చీకటి కోణంలోకి వెళ్ళిపోతుంది పూర్తిగా స్వతంత్రం వచ్చింది డెమోక్రసీ అన్నాము సుప్రీంకోర్టు మాట్లాడక ఎలక్షన్ కమిషన్ అసలు ఏమీ మాట్లాడక ఎట్లా సార్ చాలా చోట్ల ఎలక్షన్స్ ఇప్పుడు ఈ మధ్యన ఏం జరుగుతున్నాయి లాజిక్ గా 234 సీట్లు ఉన్నటువంటి తమిళనాడు ఒక ఫేజ్ లో ఎలక్షన్ 290 సీట్లు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ 8 ఫేజెస్ ఎలక్షన్ 420 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ లో 7 ఫేజెస్ లో ఎలక్షన్ ఈ వెస్ట్ బెంగాల్ ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కూడా కొన్ని జిల్లాల్లో ఒకే జిల్లాని 2-3 ఫేజెస్ లో కూడా ఎలక్షన్ పెట్టారు అంటే వాళ్ళ కన్వీనియంట్ గా వాళ్ళకు అనుకున్నట్టుగా మార్చుకొని ఎలక్షన్ కమిషన్ విత్ బీజేపీకి హెల్ప్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దట్ డజంట్ మీన్ ఐఎమ్ ఇగ్నోరెన్స్ టు బీజేపీ కానీ ఇది జరిగే పరిణామాలు చూస్తే ఏమండి ఆంధ్రప్రదేశ్ లో ఒకరోజు ఎలక్షన్ పెట్టారు మీకు మరి మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒరిస్సా తీసుకున్నట్టయితే 21 MP సీట్లో ఒక్క సీట్ బీజేపీకి బీజేడీకి రాలేదు 51 ప్లేసెస్ లో బీజేడీ వచ్చింది కొన్ని జిల్లాల్లో అయితే ఎంపీ సీట్లు 7 ఉంటే ఎమ్మెల్యే సీట్లు ఆ ఎంపీ సెగ్మెంట్ లో ఆ 7 సీట్లు బీజేడీకి వచ్చినా అక్కడ ఎంపీ సీట్ రాలేదు హ్యూజ్ మెజారిటీ తోటి బీజేపీకి వస్తుంది ఎట్లా సాధ్యం ఇది ఎట్లా పాసిబిలిటీ ఉంది ప్రజలు అంత ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ఒకేసారి జరిగినప్పుడు రెండింటికి వేరువేరుగా ఓటు వేయాలి అన్నంతటువంటి ఆ జ్ఞానం కానీ అంత నాలెడ్జ్ కానీ ఓటర్లకు ఉందనుకోవాలా లేకపోతే మ్యాన్ ఎలక్షన్స్ ఏమైనా మేనేజ్ చేశారనుకోవాలా లేకపోతే సెఫాలజిస్టులు తప్పు అనుకోవాలా అసలు ఇంకొకటి 60 లక్షల మిషన్లో 40 లక్షలు వాడుతున్నారు సార్ 20 లక్షలు ఏమయ్యాయి ఎక్కడికి ఏ మూలకి వెళ్ళిపోయాయి ఉన్నాయా లేవా దాన్ని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా చెప్పలేదు ఈ మధ్యన మీకు ఒక విషయం చెప్తాను చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది
ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తామని ఒక విదేశీ ముఠ ఏజెంట్లు కొంతమంది ఆంధ్రప్రదేశ్ తిరిగారు, ఒరిస్సాలో తిరిగారు, గుజరాత్లో తిరిగారు, వెస్ట్ బెంగాల్లో కూడా తిరిగారు. కొంతమంది మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు మా దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే, మేము ఆంధ్రప్రదేశ్లో ఒక టాప్ లీడర్ను, ఇద్దరు టాప్ లీడర్స్ని కలిసామండి, మీకు కావాలంటే మేము కొన్ని ఎగ్జాంపుల్ ఇవ్వండి, చేస్తాము, సక్సెస్ అయితేనే మీరు మాకు పేమెంట్ ఇవ్వండి, లేకపోతే లేదని అడిగారు. బట్ వీ ఓన్ ఎలవ్, ఇట్లాంటి మాకు వద్దునైనా వెళ్ళిపోమండి అని చెప్పాము. ఇట్లాంటి గొడవల్లో మేము ఉండదలుచుకోలేదండి. తర్వాత రెండోది, ఎలక్షన్స్ జరిగే తీర్థను చూసినట్టయితే ఎప్పుడు ఫార్మ్ 20 ఉంది, ఫార్మ్ 20 ఎప్పుడు ఇస్తారండి? ఎలక్షన్ అయిన వెంటనే క్యాండిడేట్ చేతికి ఇవ్వాలి, అది ఇవ్వట్లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఒకటి చెప్తున్నారు, ఆఫ్టర్ వెరిఫికేషను, రీవెరిఫికేషను, రీకన్సల్టేషన్ చేసి 2 రోజుకి 3 రోజుకి ఓటు శాతం డిఫరెన్స్ చూపిస్తున్నారు. ఎట్లా ఓట్లు ఎన్ని పడ్డాయి అనేది, ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 950 పడ్డాయో, ఒక మిషన్లో 500 పడ్డాయో, 1000 పడ్డాయో, చాలా క్లియర్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 6 అవర్స్ మొత్తం కంట్రీ స్టేట్ అంతా చేయాలంటే, ఆర్ 4 అవర్స్. అట్లాంటిది 2-3 డేస్ తర్వాత 45 లాక్స్ ఓట్స్ ఎక్స్ట్రా వచ్చాయి, 30 లాక్స్ ఓట్స్ తగ్గాయని ఎట్లా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది? ఈ దీనివల్ల ఈ భారతదేశంలో ఎలక్షన్స్ అంత సాఫీగా జరుగుతాయి అనే నమ్మకం రాను రాను కోల్పోతున్నారు ఈ సెఫాలజిస్టులు కూడా. సరే, అంటే సెఫాలజీలో తప్పు లేదు కానీ, సెఫాలజిస్టులో తప్పు లేదు కానీ ఈవీఎంఏ తప్పు అంటారు. సెఫాలజీలో తప్పు లేదని నేను అన్నాను సార్. కొంతమంది తప్పు చేయొచ్చు, అందరూ తప్పు చేస్తారని మాత్రం నేను అన్నాను. కొంతమంది ఎవరో ఉంటారు. ఇప్పుడు ఇంకోటి, మేము ఉన్నాం అనుకోండి, శాంపిల్స్ తీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ చేస్తాము, ఒక డేటాని క్వాంటిటేటివ్ అనాలిసిస్ చేస్తాము, సైకోమెట్రిక్ అనాలిసిస్ చేస్తాము, స్టాండర్డ్ శాంపిల్స్ తీసుకుంటాం, ర్యాండమ్ శాంపిల్స్ తీసుకుంటాం, సెలెక్ట్ శాంపిల్స్ తీసుకుంటాం. ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు ఇన్ని రకాలుగా చేస్తే కానీ ఆ సర్వే కంప్లీట్ కాదు. ఒక్కొక్కసారి మనం కూడా ఫెయిల్ అవ్వచ్చు, మనం మానవ మాత్రమే, లేకపోతే మన డేటా తప్పు అయి ఉండొచ్చు. దట్ డజంట్ మీన్ అన్ని తప్పు అవుతాయని అనుకోవడం మాత్రం కాదు సార్, వాస్తవం అయితే కాదు. అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఈవీఎంలకు సంబంధించి మనం బ్లేమ్ గేమ్ నడపచ్చు, ఏది దాంట్లో దానికి సమాధానం చెప్పలేదు. ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళాం, ఎన్నికల కమిషన్ ఎదురుగుండా అవన్నీ చెక్ చేయమని చెప్పి అన్ని పార్టీలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఎవరికి ఎక్స్పర్ట్లు ఉంటే వాళ్ళని తెమ్మనమన్నారు. ఎవరు కూడా తీసుకెళ్ళిన వాళ్ళు ఏమో ఫెయిల్ అయ్యారు, మిగతా వాళ్ళు తీసుకెళ్ళనే లేదు. ఇంకొకటి, అది సెల్ఫ్ పవర్ సప్లయే కదా, దానికి ప్రత్యేకించి కరెంట్ ఏమి ఫిక్స్ చేయరు కదా, దానికి ప్రత్యేకించి ఛార్జింగ్ ఏం బెటర్ కదా, ఆటోమేటిక్ ఛార్జింగ్ సిస్టమే కదా మరి. కాబట్టి ఆటోమేటిక్గా ఇవాళ ఉన్న కరెంట్ రేపు లేదని ఎట్లా అంటాము దాన్ని? నేను అనేది కూడా ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు మనం ఛార్జింగ్ పెట్టాము, అలాగే నేను అడిగే పాయింట్, ఇప్పుడు ఛార్జింగ్ మన దానికి ఛార్జర్ పెట్టాము, ఛార్జర్ పెడితే ఇప్పుడు 60 ఉంటుంది, తర్వాత 100 ఉంటుంది. ఇప్పుడు అది ఈవీఎం మూసే టైంలో ఛార్జింగ్ 90 ఉంది, 60 ఉంది, తర్వాత అది సెల్ఫ్ కదా, దానికి వేరే పవర్ ఏం బెటర్ కదా, సెల్ఫే కదా, మరి ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా పవర్ ఛార్జింగ్. తర్వాత ఇంకొకటి, మీరు ఇక్కడ ఇంకొక ప్రోగ్రామింగ్ ఏం రాస్తున్నారు అది మనకి ఏమన్నా తెలుసా? ఎందుకు తెలియదు, ఎందుకు తెలియదు? అదే కదా చూపించేది, ముందు టెస్ట్ చేయించేది అదే కదా సార్. టెస్ట్ చేస్తారు సార్, టెస్ట్ చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది. ఈవీఎం టెస్ట్ ఎప్పుడు చేస్తారు సార్? నాకు ఒకటే అడుగుతున్నాను సార్, వీవీప్యాట్లు మొన్న ఎలక్షన్ లో 5% కౌంటింగ్ సెంటర్స్ లో, ఐ మీన్ 5% ఆఫ్ ది బూత్స్ రీవెరిఫికేషన్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇచ్చినప్పుడు క్లారిటీగా ఉన్నప్పుడు, అంత క్లారిటీ, 5% వీవీప్యాట్లు, 5% ఈవీఎం మిషన్ లో వచ్చిన ఓటు కంపేర్ చేసి చూడడానికి ఏమిటి ప్రాబ్లం? ఎవరు చేయలేదు అది? ఎవరికి లేదు అది, ఎవరికి చేయట్లేదు, ఎవరన్నారు? ఎలక్షన్ కమిషన్ చేయట్లేదు, ఎవరన్నారు? అది కౌంట్ చేసినట్టు సంతకం పెట్టాకనే కదా ఫైనల్ రిజల్ట్ రిలీజ్ చేసేది సార్. ఒక నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్గా తీసుకుని ఒక 5% ఓట్లు ఒక 2-3 ఈవీఎంలో చెక్ చేయమంది, అది చెక్ చేసి సంతకం పెట్టాకనే ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్డు ఇస్తారు చేతికి, కన్ఫర్మేషన్ ఫైనల్. అది అలా మేము వెరిఫై చేసామని సంతకం పెట్టి అభ్యర్థులే ఇచ్చారు, ఓడిపోయిన వాళ్ళు కూడా. అది మనం ఇప్పుడు అడుగుతున్నాం చేయమని, ఏది రీవెరిఫికేషన్ కోసం చేయమంటున్నారు. అది మీరు అంటారో తప్పు లేదు, బట్ నేను అనేది ఇప్పుడు మనం పోలింగ్ బూత్ దగ్గర, కౌంటింగ్ బూత్ దగ్గర ఉన్నాం, కౌంటింగ్ దగ్గర కౌంటింగ్ సెంటర్లో ఉన్నప్పుడు అక్కడ ఈవీఎంలు, ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే పోలింగ్ జరిగేటప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నాం. మనది విశాలమైన భారతదేశం, మీ లక్షల కొద్దీ మీడియాలు ఉన్నాయి, ఇప్పుడు కోట్ల కొద్దీ సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయి. ఎవరికన్నా ఇదిగో నేను ఒక గుర్తుకేస్తే ఇంకో గుర్తుకి తేడా వచ్చిందో అంటే రచ్చరచ్చ నడుస్తుంది కదా.
అలాగే ఎవరు చెప్పట్లేదు కదా. ఇక్కడ వివిప్యాట్ లో తేడా చెప్పట్లేదు సార్, వివిప్యాట్ లో వస్తుంది. ఇందాక మీరు రైట్ చేసిన పాయింట్ అది కూడా ఒకటే అంటున్నా. యూనిట్ మూడు ఉన్నాయి, వివిప్యాట్ నుంచి మీకు కనెక్షన్ కంట్రోల్ యూనిట్ ఉందా, లేకపోతే వివిప్యాట్ నుంచి బ్యాలెట్ యూనిట్ కనెక్షన్ ఉందా? ఇక్కడ నాకు అది చెప్పండి క్లియర్ గా. అది ఎవరు చెప్పట్లేదు. అది కాదు, అదంతా అభ్యర్థికి తెలుసు, ఈసీకి తెలుసు, అందరికీ తెలుసు. మనం ఫెయిల్ అయినప్పుడేమో కొత్త కాన్సెప్ట్లోకి తీసుకెళ్ళి లేకపోతే ఈవీఎంల మీదకి వెళ్ళడం కరెక్ట్ అవుతుంది అంటారా? అట్లా కాదు సార్, ఇక్కడ జరుగుతున్నది ఒకటి. ఒకసారి మన భారతదేశంలో ఇంత జనాభా ఉన్నారు, మోడల్గా ఒక నాలుగు ప్రతి నియోజకవర్గానికి ఒక 10 బూతుల్లో వివిప్యాట్లను ఈవీఎంలో ఓటు. అదే కదా, ఇప్పుడు 5 బూతుల్లో పెట్టారు ఆల్రెడీ. 5 బూతుల్లో ఆల్రెడీ జరుగుతోంది సార్. 5% చోట చెక్ చేయమని చెప్పి ఆదేశించారు, దానికి అనుగుణంగా కౌంటింగ్ జరుగుతోంది. జరగట్లేదని ఎవరు చెప్పారు? మీకు మళ్ళీ మీకు మాక్ పోలింగ్ పెడతాం అంటున్నారు కదా, కొత్త బ్యాలెట్ పెట్టి తీసుకో. అది వేరండి సార్. ఇక్కడ రెండు మీరు ఒకదాన్ని ఒకదానికి లింకప్ చేస్తున్నారు. రీకౌంటింగ్ అడిగినప్పుడు వేరు, ఒరిజినల్ కౌంటింగ్ అప్పుడే ఆ వెరిఫికేషన్ జరిగినయి, జరిగి సంతకాలు పెట్టారు, జరిగిన తర్వాత మేము చెక్ చేసుకున్నాం, మాకళ్ళు ఎదురుగుండానే వివిప్యాట్లు కౌంటింగ్ చేశారని అభ్యర్థులు ఓడిపోయిన వాళ్ళు సంతకం పెట్టారు, గెలిచిన వాళ్ళు సంతకం పెట్టాకనే ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసేది. ఆ రోజున అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఖచ్చితంగా అప్పుడే మళ్ళీ వెరిఫై చేయాలి. అక్కడెవడో అబ్జెక్షన్ రైజ్ చేయాల, ఏ కౌంటింగ్ ఏజెంట్ అబ్జెక్షన్ రైజ్ చేయాల, అది తప్పెవరిది అంటారు? అంటే తేడా జరిగితే ఊరుకుంటాడా ఎవడన్నా? ఒకటే సార్, అసలు ఈవీఎంలు బదులు బ్యాలెట్లో పెడితే వచ్చే ప్రాబ్లం ఏంటండి? ఇంతకు ముందు బ్యాలెట్లు పెట్టుకొస్తే రిగ్గింగులు చేసుకోలేదా, ఇంకులు పోసుకోలేదా, బ్యాలెట్ బాక్సులు ఎత్తుకుపోలేదా? రిగ్గింగ్ అనేది ఈవీఎంలు పెట్టినా చేస్తున్నారు, బ్యాలెట్ ఎట్లా అవుతుంది? ఈవీఎం తో రిగ్గింగ్ చేయడం సాధ్యం కాదు. ఈవీఎంలు రిగ్గింగ్ చేయాలంటే ఒక్కొక్కటి నొక్కాలా? ఒక బ్యాలెట్ బాక్స్ ఎందుకు లేదండి? ఒక బ్యాలెట్ బాక్స్ కి రిగ్గింగ్ చేయాలంటే 10 నిమిషాల్లో 1000 ఓట్లు ఇచ్చు గుద్దవతలు పడేయడం. అదే ఈవీఎం కి చేయాలంటే మొత్తం 2-3 గంటలు పడతాయి, కానీ అదే 1000 ఓట్లు వేయలేరు సార్. ఇప్పుడు మీకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ వచ్చిన తర్వాత కూడా అన్ని చోట్ల కూడా ట్యాంపరింగ్ అవుతాయని మాత్రం నేను చెప్పట్లేదు. ఇదో పెద్ద ప్రాసెస్. ఇదేంటంటే ఒక స్టేట్ ఉందంటే వారు ఇది చాలా అతి సర్వే కంటే పెద్ద ప్రాసెస్ ఏంటంటే ట్యాంపరింగ్ ప్రాసెస్. దీన్ని ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్ లో కూడా వాళ్ళు సర్వే చేసి ఒక స్టాండర్డ్ డేటా తీసుకొని గతంలో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ క్యాస్ట్ ఓట్లు ఎట్లెళ్తున్నాయి, ఏ బూత్ లో ఎట్లా ఉంది, ఆ బూత్ లో ఉన్నటువంటి ఓట్లు ఏ పర్సంటేజ్ ఏ పార్టీకి పడుతుంది, స్వింగ్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది అని చూసి మాత్రమే కొన్ని సెలెక్టెడ్ బూత్ లో మాత్రమే దీన్ని టార్గెట్ చేస్తున్నారు అని మా అభిప్రాయం సార్. అంటే ఇప్పుడు అబ్బా ఓకే, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాం. ఓడిపోయిన వాళ్ళు చాలా మంది అదే మాట మాట్లాడుతున్నారు. అలా చేయాలనుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీ 240 సీట్లకి పరిమితం అవుదాం అనుకుంటుందా సార్? అన్ని చోట్ల అన్ని వేళలా కుదరదు సార్. ఇది కొన్ని చోట్ల మాత్రమే అది కాదు సార్, ఏకంగా 3వ సారి అధికారంలోకి రావాలనుకున్నటువంటి 350-400 అని సర్వే చేసుకున్నాడు. 350 కాబట్టి 450 తెచ్చుకుంటాడు, కానీ అసలుకి అత్యవసర కంటే కూడా తక్కువ 240 తెచ్చి పడిపోతాడా? 240 సీట్లు వచ్చినాయంటే కూడా కారణం కొన్ని రాష్ట్రాల మీద వాళ్ళు దృష్టి పెట్టడమే నేనైతే అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఒకటి ఏడీఆర్ సంస్థ ఇచ్చింది, కానీ ఓట్ ఫర్ డెమోక్రసీ ఏవో ఇచ్చే రీసెర్చ్ చేసిన వాళ్ళు ఇచ్చారు, దేనికి సమాధానం చెప్పదు? ఇప్పుడు మన దగ్గర తప్పు లేదు, మనం అంతా పెర్ఫెక్ట్ అనుకుందాం, ఎలక్షన్ కమిషన్ ఓకే అనుకుందాం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ఫేవరబుల్ గా నిజాయితీగా ఉందనుకుందాం. ఉన్నప్పుడు క్లారిటీ ఇవ్వడానికి ఎందుకు మీకు ప్రాబ్లం? క్లారిటీ ఇవ్వట్లేదు దాని మీద. ఎంతసేపు క్లారిటీ ఇవ్వరు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మీద క్లారిటీ ఇవ్వరు, కౌంటింగ్ మీద క్లారిటీ ఇవ్వరు, ఎలక్షన్ ప్రాసెస్ కూడా ఒక్కొక్క స్టేట్ ఒక రూలు. మన ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగిందో మనం చూసాము, మన పోస్టల్ బ్యాలెట్ లో ఏం జరిగింది, ఉన్న రాష్ట్రాలకు ఏం రూల్ పెట్టారు, ఇక్కడ ఏం రూల్ పెట్టారో మనం చూసాము. ఆ డిఫరెన్స్ ఎందుకు రావాలి? అది ఎందుకు ఆ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? అది వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోయారు కోర్టు దాకా? మీకు చాలా చోట్ల పోస్టల్ బ్యాలెట్ లో 72 ప్లేసెస్ లో బీజేపీ టీడీపీ కాంగ్రెస్ లీడింగ్, ఎక్కడ హర్యానాలో, బట్ బీజేపీ 18 ప్లేసెస్ లో లీడ్ వచ్చింది. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం వచ్చేటప్పుడు ఒక చిన్న విషయం అండి, ఒక చిన్న విషయం, 18-20 సీట్ లో ఎప్పుడు కూడా ఆ 95% ఛార్జింగ్ ఉన్న ప్లేసెస్ లో మాత్రమే విన్ అయ్యారు. ఇంకొక అంటే అలా కాదు, మీరు మామూలుగా క్యాజువల్ గా చెప్పేస్తున్నారు, కానీ పాయింట్ ఏంటంటే ఇదివరకటి రోజుల్లో మీరు చూస్తే కనుక 2009 కూడా
వందకి 75% ఎక్కడైతే బీజేపీకి పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ వచ్చిన చోట్లన కాంగ్రెస్ పార్టీ గెలిచింది, బీఆర్ఎస్ గెలిచింది అంతకుముందు. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో సైన్యము ఇట్లాంటి వాళ్ళ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. అప్పట్లో ఇదివరకు వాళ్ళందరూ బీజేపీకి వేసేవాళ్ళు, ఇప్పుడు కాంగ్రెస్ కేసు ఉండొచ్చు అక్కడ. అంత మాత్రాన పోస్టల్ బ్యాలెట్ వచ్చిందని బీజేపీ అధికారంలోకి వస్తే కనుక అసలు ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఓడిపోకూడదు. వేరియేషన్ కూడా ఎట్లా ఉందంటే, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ లో జనరల్ గా ఒక్కొక్క చోట 400 ఓట్లు 300 ఓట్లు పోల్ అవుతాయి. మాక్సిమం 800 1000 కంటే పోల్ కావు. ఆ వేరియేషన్ అనేది హ్యూజ్ వేరియేషన్ కనబడుతుంది ఓటింగ్ లో. మనం నేనంటుంది మనం ఫెయిల్ అయినప్పుడు 100 సాకులు ఎత్తుకుతా ఆలోచిస్తాం. అదే కాదు సార్, మీకు సర్వేలో కూడా మనం వెళ్ళి మాట్లాడినప్పుడు ప్రజలు చెప్పిన దానికి అంటే మాకు చెప్పడానికి భయపడ్డారా? మాతో పాటు చాలా సంస్థలు ఇచ్చాయి కదా సర్వేలు, అందరూ ఫెయిల్ అయ్యారు. నేషనల్ వైడ్ సర్వే సంస్థలతో పాటు ప్రాంతీయ పరంగా చేసిన సర్వే సంస్థలు అన్ని ఫెయిల్ అయ్యాయి. మనం ఒక ఎజెండాతో ఉంటే ఎందుకు ఫెయిల్ అవ్వో నాకు అర్థం కాల సార్. ఎజెండా ఏమి ఉండదు సార్, సెఫాలజిస్ట్ ఎజెండా ఉంటే వాళ్ళు జనంలో వాళ్ళు సర్వే చేసేది ఇప్పుడు జరుగుతుంది కదా. ఒకటి ఒక ద్వేషంతో ఒక పార్టీ పని అయిపోతుంది. ఇప్పుడు బీజేపీ యాంటీ ఉందనుకోండి, అదే కోణంలో వెళ్ళి అడుగుతున్నప్పుడు మీరు అడిగే దాంట్లో నాకు అర్థమైనప్పుడు ఓకే, మీరు కోరుకున్నటువంటి విధంగానే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పొచ్చు కదా. మనం ఎప్పుడు కూడా సార్ ఒక క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇది బోత్ వెయిటేసి కాంగ్రెస్ కి ఎట్లా ఇస్తామో బీజేపీ కూడా అట్లా ఇస్తాం. మీరు రాసుకుంటారు సార్ మనం ఇప్పుడు మీరు రాసుకోవడం వేరు, సర్వే అనేది ఒక పార్టీకి ఒక మాట ఒక మాట ఒక మాట. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు కూడా ఒక టీమ్ ఆఫ్ మెంబర్స్ ఉండి మా దాంట్లో ఏటీఎం టీమ్ అందరూ కూర్చొని క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు. పొలిటికల్ అనలిస్టులు తర్వాత డేటా అనలిస్టులతో కూర్చొని క్వశ్చన్ సెలెక్ట్ చేస్తారు. క్వశ్చన్ సెలెక్ట్ చేయడం కష్టం దీనికి. నువ్వు బీజేపీకి బాగుంది కదా బీజేపీకి ఓటేస్తావు అని అడగడం వేరు, మీరు ఏ పార్టీకి ఓటేస్తావు అని అడగడం అస్సలు అక్కడక్కర్లేదండి. మీరు అడిగే ప్రశ్నలో మీరు ఎవరికి ఓటేస్తారని అడగచ్చు, లేకపోతే మీకు ఈ పథకం ఏంటని అడగచ్చు. కానీ అడిగే వ్యక్తి యొక్క ఆలోచన ధోరణి కూడా ఉంటుంది కదా, అతను మాట్లాడే ధోరణి బట్టి అవతల వాడు చెప్పచ్చు కదా. ఇప్పుడు జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, వాళ్ళు మనందరికంటే బాగా తెలివి మీరిపోయారు. సాయి గారు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు, మా క్వశ్చన్ లో 10 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, మొదటి క్వశ్చన్ లో ఏ పార్టీ బాగుందంటే బీజేపీ బాగుంది అంటాడు, బీజేపీ పరిపాలన బాగుందంటే, చివరికి ఎవరు ఓటేస్తా అంటే కాంగ్రెస్ కి వేస్తాను అంటాడు. అది ఏ విధంగా తీసుకోవాలి? అదే కదా, అది పసిగట్టడమే కదా సెఫాలజీ. అందుకే రకరకాల అక్కడే మిస్ అవుతున్నది కదా సెఫాలజీ అంచనాల్లో. అదే గుజరాత్ లో ఉన్నది అనుకోండి, ప్రభుత్వం బాగాలేదని కూడా చెప్పచ్చు, కానీ అక్కడ వాడు బీజేపీకి ఓటేస్తాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉంది అక్కడ. చెప్పండి. గుజరాత్ లో కూడా మేము బీజేపీ విన్ అవుతుంది ఇచ్చాం మా సర్వేలో. అయితే మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ సీట్లు వచ్చాయి. మేము 110 వస్తాయి అనుకుంటే 150 దాకా వచ్చాయి. అయితే అక్కడ కారణం ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి లూప్ హోల్స్ కానీ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఎక్కువ ఉంది. అక్కడ కాంగ్రెస్ అసలు ఎలక్షన్ చేయలేదు అక్కడ గుజరాత్ లో. గుజరాత్ లో ఎలక్షన్ మున్సిపల్ పంచాయతీ ఎలక్షన్ కంటే దారుణంగా కాంగ్రెస్ చేసింది అక్కడ. అసలు ఎలక్షన్ లో ఎవరు పార్టిసిపేట్ చేయలేదు, ఏ పెద్ద లీడర్ వెళ్ళలేదు, ప్రియాంక గాంధీ కానీ రాహుల్ కానీ ఎవరు వెళ్ళింది. ఒకే ఒక్క మీటింగ్ అది కూడా రాహుల్ గాంధీ జోడయాత్రని వెళ్ళిపోయాడు ఆయన. వాళ్ళకి తెలిసి ఓడిపోతుందని పరువు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి వాడు వెళ్ళిపోయి తప్పించుకుపోయాడు. అదే కదా ఇప్పుడు హర్యానాలో జరిగింది. ఏంటి హర్యానాలో కుల సమీకరణాలు అన్నటువంటిది మీరు చెప్పినట్టు జాట్ ముస్లిం పోలరైజేషన్ జరిగింది. రెండో పక్కన యువతలు ఉన్నటువంటి వాళ్ళు అందరూ పోలరైజ్ అయ్యారు కదా అక్కడ. ఇప్పుడు ఆ సెగ్మెంట్లు చూస్తే కూడా వీళ్ళిద్దరు ఉన్న చోట అంతా బీజేపీ గెలిచింది. 25 జాట్లు ఉన్న చోట్ల 10-15% ముస్లింలు ఉన్న చోట కాంగ్రెస్ గెలిచింది. మిగతా వాళ్ళందరూ పోలరైజ్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇటు పక్కన ఓసీ వీళ్ళందరూ ఎస్పెషల్లీ యాదవ సామాజిక వర్గం వీళ్ళు పోలరైజ్ అయిన చోటకి ఆ బీజేపీ గెలిచింది. హర్యానాలో ఎస్సీలో ఎస్టీలో కూడా సబ్ కాస్ట్లు ఉంటాయి. క్యాల్కులేట్ చేసాం మేము, చాలా క్లియర్ గా చూసాం. చేస్తేనే మాకు మేము ఇచ్చింది ఏంటంటే 48-55 వరకు వస్తాయని మేము ఇచ్చాం సార్. ఇప్పుడు 75 అన్నారు, కొంతమంది 65 అన్నారు, కొంతమంది ఇది అన్నారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మన అంచనాలకి ఒకదానికి చిన్న తేడా చెప్తా. ఇప్పుడు తెలంగాణలో మాల సామాజిక వర్గం ఆంధ్రాలో ఎక్కువ, మాదిగ సామాజిక వర్గం తెలంగాణలో ఎక్కువ. మాదిగ సామాజిక వర్గానికి బీఆర్ఎస్తో మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే తెలుగుదేశం నుండి వచ్చినటువంటిది కాబట్టి. కానీ ఆ సెగ్మెంట్లో మరి కాంగ్రెస్ ఎట్లా ఓటు పడిందండి మొన్న? అంటే మనం అనుకున్నట్టు లేదు ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్ అంటే వీళ్ళకే ఓటేస్తారు అని మనం అనుకున్నట్టు వాళ్ళు వేయకపోతే ఆ తప్పు ఈవీఎం దందమా? అట్లా అనుకోవట్లేదు సార్. మీరు తెలంగాణ డిఫరెంట్ ఎలక్షన్,
హర్యానాతో మనం హర్యానాతో కంపేర్ ఆంధ్ర ఆంధ్ర హర్యానా ఒరిస్సా ఈ మూడు ఎంటర్లీ డిఫరెంట్ ఎలక్షన్స్ ఇవి రైట్. ఆంధ్రాలో అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు మీరు? సార్ ఆంధ్రాలో వైసీపీ ఓడిపోవడానికి కారణం క్యాడర్ని పట్టించుకోకపోవడం, వైసీపీలో అనేక తప్పులు జరగడం, అన్నెసెసరీ ఎంతసేపు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని ఉన్న వర్గాలని దూరం చేసుకోవడం, తర్వాత పార్టీ క్యాడర్ని పట్టించుకోకపోవడం, తర్వాత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వెళ్ళకపోవడం, జీరోగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ హీరో చేసి 21కి 21 వచ్చేటట్టు చేయడంలో జగన్ గారి పాత్ర, జగన్ పార్టీ పాత్ర చాలా ఎక్కువ ఉంది సార్. వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫిబ్రవరి సర్వేలో, ఫిబ్రవరి 2023 సర్వేలో 25 సీట్ల కంటే వైసీపీకి రావు అన్న రోజుని నా సర్వేని కానీ నన్ను కానీ అందరూ ముద్ర వేశారు, టీడీపీ ఏజెంట్ పచ్చ మీడియా అని. తర్వాత ఎప్పుడైతే ఈ సిద్ధం సభలు ఇవి వచ్చి కొంత క్యాండిడేట్స్ అవి బాగున్నారో మేము కనీసం ఒక 110 సీట్లైనా వస్తాయని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ వీఆర్ ఫెయిల్డ్ ఇన్ దట్, నో డౌట్ ఇన్ ఇట్. బట్ కానీ 2023లో మేము ఏవైతే ఇచ్చామో అవే ఫైనల్ గా రిజల్ట్ వచ్చిన తర్వాత క్లియర్ గా అవే జరిగాయి. అవి మీరే రిలీజ్ చేశారు. మీరు ఎందుకు అంచనాలో వెంటనే అంటే 23కి లెక్కకొచ్చి ఒక్కసారిగా ఇంత పెరిగిపోతుందని మీరు ఎక్స్పెక్ట్ చేసేయడం అనేది కరెక్టేనా? అంటే ఆ సర్వే అయ్యేటప్పటికి మాకు కరెక్ట్ గా 1 ఇయర్ 3 మంత్స్ కి ఎలక్షన్ జరిగాయి సార్. తర్వాత ఈ లోపల పార్టీలో కొంత డెవలప్ అయింది, తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అప్పటికి ఇంకా మన ఏరియన్స్ లోకి రాకపోవడం, బీజేపీ సపరేట్ గా వెళ్తానడం, తర్వాత అనేక గొడవలు జరగడం జరిగాయి. కానీ చివరకు వచ్చేటప్పటికి అందరూ ఏకం అవ్వడము, ఈయన ఒంటరి చేయడము, అందరూ కలిపి దాడి చేయడం జరిగింది. తర్వాత ఏంటంటే క్యాడర్ని పట్టించుకోవట్లేదని చాలా సార్లు మనం అది హైకమాండ్ కూడా నేను పంపించాను. నన్ను నా సర్వే చేయమని అడిగినప్పుడు మాత్రమే, ఐపాక్ టీమ్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నేను చెప్పాను ఇది తప్పు మీరు చేస్తున్నది ఇట్లా జరుగుతోంది అని కూడా చాలా చెప్పాము మేము. కానీ మనం చెప్పగలం, కానీ ఎవరిని కూడా రిస్ట్రిక్ట్ చేయలేము కదా సార్. ఆంధ్ర రిజల్ట్ లో ఈవీఎంల పాత్ర ఏమైనా ఉందా లేదా? ఏమండి మీరు అనుకున్నట్టు ఆంధ్ర రిజల్ట్ లో ఈవీఎంల పాత్ర ఏమైనా ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? కొంతవరకు ఉందని మాత్రం నేను నమ్ముతున్నాను సార్. ఎలా అంటే కొంత అంటే అంతా కూడా ఎవరు చేయలేరు సార్, మొత్తం అన్ని నియోజకవర్గాలు చేయలేరు. అయితే కనీసం అట్లీస్ట్ ఒక 50-60 అయినా రావాలి, మరి 11కి పరిమితం అయిపోవడం అనేది ప్రాబ్లం గా మాకు కనబడుతోంది. బట్ ఎనీహౌ మళ్ళీ సర్వే మొదలు పెడుతున్నాం, చేస్తున్నాం, అవుతూనే ఉంది కంటిన్యూస్ గా. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ ఆంధ్ర అండ్ తెలంగాణ. రైట్. ఇంకొక ప్రధానమైన అంశం మీరు ఇందాక ఒకటి అన్నారు, ఎవరో అప్రోచ్ అయ్యారు మొన్న, ఆరా మస్తాన్ గారు కూడా అదే చెప్పారు. నిజంగా ఎవరన్నా వచ్చి అడుగుతున్న మాట వాస్తవమా? ఎవరు వాళ్ళు? ఇండియన్సేనా లేకపోతే వేరే దేశాల వాళ్ళ? మిమ్మల్ని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు? వాళ్ళు చాలా ముగ్గురు అయ్యి నాకు తెలిసింది, నాకు తెలిసిన వాళ్ళలో ఒక 4 to 5 మెంబర్స్ సెఫాలజిస్ట్ని వాళ్ళు కలిశారు సార్. వాళ్ళు మిమ్మల్ని కలిశారా లేదా? మమ్మల్ని కలిశారు. ఎవరు వాళ్ళు కలిసిన వాళ్ళు? ఇండియన్సా బయట దేశాల వాళ్ళ? ఇండియన్స్ కాదండి. ఇండియన్స్ కాదు. ఏ దేశం వాళ్ళు కలిసినా మనం అవన్నీ బయట పెడితే లేనిపోయిన గొడవ అంతే. లేనిపోయిన గొడవ కాదు, దేశానికే ద్రోహం చేస్తుంటే మనం ఎట్టు ఊరుకుంటాం? విషయం ఏంటి, నేను అనేది వాళ్ళు ఏ దేశం వాళ్ళు మీకు కనబడ్డోళ్ళు? వాళ్ళు ఇక్కడ వాళ్ళు అయితే కాదు సార్, అది చెప్పగలను నేను. మన దేశం వాళ్ళు కాదు. అంటే ఏ దేశం ఫేసులు పోని వాళ్ళు ఇంటర్వ్యూ చేసుకుంటారు కదా? వాళ్ళు ఇంటర్వ్యూ చేయలే సార్, మనం మన మన ఇండియన్స్ పట్టుకుని వాళ్ళు కూడా మన దగ్గర అటెండ్ అయ్యారు. మీడియేటర్ ఇండియన్, వాళ్ళు వచ్చారు మన ఆఫీస్కి వచ్చారు. ఏమని చెప్పారు వాళ్ళు? ఇట్లాగే సార్, మీకు ఏమన్నా కావాలంటే మేము చేసి పెడతాం కొన్ని నియోజకవర్గాల్లో, సర్వే డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము సర్వే చేసుకుంటాం, సక్సెస్ అయితేనే పేమెంట్ ఇవ్వండి, లేకపోతే ఇవ్వని అవసరం లేదు. అంటే మీరెందుకు అంటున్నది? పార్టీ వాళ్ళని కలిస్తే బెటర్ కానీ మీలాంటి వాళ్ళని కలిస్తే అని చెప్పారు సార్. వాళ్ళు చాలా మంది నాయకులు కూడా కలిసామన్నారు, అవన్నీ మనం అడగలేదు. ఎందుకంటే మనం అట్లాంటి పనులు చేసి అట్లాంటిది అసలు పోలీసులకి అప్పచెప్పాల్సిన కేసు కదా అది. మన కళ్ళెదురుకుండా జరుగుతున్న దాంట్లో దొంగ వచ్చి నేను దొంగతనం చేస్తాను పక్కింట్లో అంటే మనం చెప్పబోతే మనం కూడా అందులో పాత్రధారులం అవుతాం కదా రేపొద్దున. అంతే సార్, పాత్రధారులే ఉంది సార్. ప్రజాస్వామ్యం ఎప్పుడో ఇలా కొలాప్స్ అయిపోయింది దేశంలో. ఇప్పుడు అధ్యక్షత ఇప్పుడు జవలి ఎన్నికలు అంటున్నారు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ అన్ని రాష్ట్రాలకి కలిపి ఒకేసారి ఎన్నికలు జరగడం సెంట్రల్ చాలా మంచిది, డబ్బులు ఆదా అవుతుంది, టైం కలిసి వస్తుంది, డెవలప్మెంట్ ఉంటుంది, ఎలక్షన్ కూడా ఎక్కువ కాలం ఉండదు. కానీ ఈ భారతదేశంలో ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో ఆంధ్రప్రదేశ్లోనో 2026లో ఎలక్షన్ జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 27లో ఒక స్టేట్ గవర్నమెంట్ పడిపోతే ఆ గవర్నమెంట్ని ఏం చేస్తారు?
అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్ పెడతారా, రాష్ట్రపతి పరిపాలన ఉంటుందా, లేదా దాన్ని అలాగే కంటిన్యూ చేస్తారా, ఏం చేస్తారు ఈ ప్రజాస్వామ్య దేశంలో? ఎలా చెప్పారు కదా, దానికి కూడా ఎక్కడైతే అయిందో అంతవరకు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్ల వరకు మాత్రమే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 27లో పడిపోయింది అనుకోండి, 29 వరకు మాత్రమే గవర్నమెంట్ ఎన్నుకునేటట్టు అక్కడ. అదే అట్లా సార్, కంటిన్యూస్ గవర్నమెంట్ ప్రజాపాలన అనేది ఉండాలి కానీ. అదే కదా, కంటిన్యూస్ గవర్నమెంట్ ఒకటి ఫెయిల్ అయినప్పుడు రెండోది ఎడ్జ్ వరకు మాత్రమే. లేదు అంటే అధ్యక్ష తరహా పాలన సెంట్రల్ గవర్నమెంట్ లో పెట్టుకోవడం, స్టేట్ లో కూడా ముఖ్యమంత్రిని డైరెక్ట్ గా ప్రజలే ఎన్నుకుంటారు అనుకుంటే అప్పుడు ఈ ప్రాబ్లం రాదు. ఆ విధంగా రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు కదా. రాజ్యాంగాన్ని మారుస్తానికి కుదరదు కదా, రాజ్యాంగ మౌలిక స్వరూపం మారుస్తారా? రాజ్యాంగాన్ని కావలసిన సార్లు అవసరం ప్రకారం అమెండ్ చేసుకుంటున్నారు. మౌలిక స్వరూపం మార్చకూడదండి, అది రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు. అమెండ్మెంట్స్ చేయొచ్చు, మౌలిక స్వరూపం అనేది ఇది ఇది అమెండ్మెంట్ అవ్వదు, టోటల్ రాజ్యాంగ స్వరూపమే మార్చడం అవుతుంది. అధ్యక్ష తరహా సార్, కొంత ఒక బిల్డింగ్ కడతాం సార్, 100 ఏళ్ళు ఉంటుంది ఆ బిల్డింగ్, తర్వాత కొన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. మళ్ళీ లేనిపోని వివాదం వద్దులేండి, అది రాజ్యాంగాన్ని మార్చేయమంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చడానికి. అంబేద్కర్ అంటే మాకు చాలా గౌరవం సార్, ఆయన దాంట్లో ఆ మౌలిక స్వరూపాన్ని మార్చడానికి కుదరదని సుప్రీంకోర్టు. రాజ్యాంగ స్ఫూర్తి కానీ దాని ఎసెన్స్ కానీ ప్రజలు అనుభవించలేకపోతున్నారు, అది కరెక్ట్ గా ఇంప్లిమెంట్. ఏం ప్రాబ్లం వచ్చింది సార్ పబ్లిక్? ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు ఏమన్నా చెప్పండి. అది కాదు సార్, ఎలక్షన్ అనేది ఎప్పుడు అవసరమైనప్పుడు పెట్టవలసిందే, తప్పదు ప్రజాస్వామ్యం అంటే పెడతారు. అదే కదా చెప్తోంది, నిర్ణీత గడువు పెట్టుకున్నారు. ఇప్పుడు మనకి ఓ మార్కు లిస్ట్ ఇస్తారండి, మార్కు లిస్ట్ అనేది జీవితకాలం, కానీ ఎన్నికలు అనేది జీవితకాలం కాదు కదా, ఎన్నుకునేది 5 ఏళ్లకి. సెంట్రల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ డిఫరెంట్. స్టేట్ ఎలక్షన్ కి సెంట్రల్ ఎలక్షన్ కి ఉన్నది రెండు ఒకేసారి పెట్టినప్పుడు సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది వాటర్. ఇప్పుడు మన ఇంకా పూర్తిగా ఎడ్యుకేటెడ్ అయ్యి వాటర్ అంతా ఎడ్యుకేటెడ్ అయిపోయి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాటర్స్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ థింకింగ్ వేరుగా ఉంటుంది. అర్బన్ వాటర్ వేరుగా ఉంటాడు, ఎడ్యుకేటెడ్ వాటర్ వేరుగా ఉంటాడు. ఇన్ని రకాలు ఉన్నటువంటి ఇన్ని వైవిధ్యాలు ఉన్నటువంటి సమాజంలో అన్ని పార్లమెంట్ కి, అసెంబ్లీకి, పంచాయతీకి, మున్సిపాలిటీకి ఒకేసారి ఎలక్షన్ అనడం ఎంతవరకు సంబంధిస్తుంది? అదే కదా, అందులో అట్లాంటి డిబేట్ చేయడంలో తప్పేం లేదు. దానికి రైట్, అది మీరు మాట్లాడండి, దాంట్లో తప్పేం లేదు. పాయింట్ అలా నేను అడిగేది ఏంటంటే, ఇవాళ ఉన్న పరిస్థితులలో అంటే సెఫాలజీకి సంబంధించినటువంటిది, ఇదివరకటి రోజుల్లో సర్వేలు అంటే 2, 3, 4 చూసేవాళ్ళు మ్యాక్సిమం. అప్పట్లో ఇండియా టుడే ఇది మార్గ్ సర్వేను, లేకపోతే కనుక సీ వాటర్ సర్వేను, ఇట్లాంటి 2, 3 చూసే. ఇప్పుడు బోల్డ్ అన్ని అసలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే దాదాపు 70-80 సర్వేలు వచ్చేస్తున్నాయి. ఇన్ని సంస్థలు నిజంగా ఉన్నాయా? ఒక సర్వే సంస్థ నడపాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒక సర్వేకి అసలు శాంపుల్ తీసుకునేది ఎన్ని శాంపుల్ తీసుకుంటారు, ఎంత ఖర్చు అవుతుంది? సార్ ఇక్కడ మా సర్వే పూర్తిగా ఇన్ డెప్త్ కావాలంటే కనీసం 6 to 7,000 శాంపిల్స్ ఒక నియోజకవర్గంలో అసెంబ్లీకి తీసుకోవాలి సార్, తప్పదు. ఇన్ డెప్త్ వెళ్ళాలంటే మనం ఆ సెలక్షన్ ఆఫ్ ది శాంపిల్ కూడా ఇంపార్టెంట్. మనం ఒక శాంపిల్ తీసుకున్నప్పుడు ఎవరినో వెళ్ళి ర్యాండమ్గా కొంతమంది అడుగుతాం, అది ఒకటే చాలదు. ఆ తీసుకున్న శాంపిల్ క్వాలిటీ ఎలా ఉంది, దాని వెరైటీ ఎలా ఉంది, ఆ శాంపిల్ క్వాలిటీ అండ్ వెరైటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఇంటర్వ్యూస్లో చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒకే రోజు చేయడం వేరు, ఒక 2 months 3 months గ్యాప్ ఇచ్చి చేయడం వేరు. ఎందుకంటే పాలిటిక్స్ ఈజ్ ఆల్వేస్ డైనమిక్, ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కొత్త కొత్త ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ మనం చేయగలిగినప్పుడు మాత్రం కంప్లీట్ సర్వే అయితే 5 to 6,000 శాంపిల్స్ తీసుకోవచ్చు సార్. అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే మామూలుగా అయితే ఒక 2-3 వేల శాంపిల్స్ తీసుకుంటే ఓడిపోతారా, విన్ అవుతుందా పార్టీ అని చెప్పగలం. అదే క్యాండిడేట్ పరంగా చేసుకుంటే అబౌ 7,000 శాంపిల్స్ చేయవలసిందే, నో డౌట్ ఇన్ ఇట్. చేసేటప్పుడు కూడా క్వశ్చనీర్ కూడా ప్రతి రౌండ్కి మారుస్తూ ఉండాలి. కమ్యూనిటీ బేసెస్ని బట్టి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇన్ జనరల్ పొలిటికల్ సినారియో బట్టి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, గవర్నమెంట్ యొక్క గవర్నెన్స్ బట్టి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ట్యాలీ చేసుకుంటూ చేయగలిగిన సర్వే మాత్రమే సర్వే సార్. అట్లా చేసేటువంటి సర్వే సంస్థలు ఉన్నాయి, లేవని నేను అన్నా. కాస్ట్ ఎంత పడుతుంది ఒక ఒక శాంపిల్కి? ఏమండి, ఒక శాంపిల్ అంటే ఒక మనిషిది సర్వే చేయడానికి, ఒక మనిషి దగ్గర నుంచి మనం తీసుకోవడానికి ఎంత ఛార్జ్ అవుతుంది? అంటే ఒకటి సార్, ఇక్కడ మాకు ఏంటంటే మేము చేసే సర్వేలో మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ కొంతమంది ఉంటారు, తర్వాత సర్వే టైంలో కొంతమందిని మేము ఫీల్డ్లో తీసుకుంటాం. ఏ ఫీల్డ్లో తీసుకున్నా ప్రతి వాడికి కూడా మినిమం 30,000 పర్ మంత్ ఇస్తాం సార్ మనం.
థర్టీ డేస్ పని చేయాలి, మధ్యలో 4 డేస్ హాలిడే ఉంటుంది, 26 డేస్ పని చేయాలి, 30,000 శాలరీ వాడికి ఇస్తాం. ట్యాబ్ తీసుకెళ్తాడు, అక్కడ లొకేషన్, ఆ క్యాండిడేట్ అడ్రస్, ఫోన్ నెంబర్, ఆ ఫర్మాట్ అంతా ఫిల్ చేసుకొని ఆ క్వశ్చన్స్ అడుగుతారు. మేము లైవ్ లో మాకు స్క్రీన్ మీద కూడా ఇది కనబడుతుంది, అక్కడ క్యాండిడేట్ వెళ్ళాడా లేదా, ఏ వీధిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని, ఎక్కడ సర్వే చేయాలనేది కూడా ముందు మేము ప్రీ సర్వే చేసిన తర్వాత ప్రీ పోల్ సర్వే మళ్ళీ ఫైనల్ సర్వేకి వచ్చేటప్పుడు ఆ ప్లేస్ కూడా మేమే ఇస్తాం. మీకు ఎట్లా చేయాలన్నా కనీసం 150 రూపీస్ టు 100 రూపీస్ అవుతుందండి ఒక శాంపిల్ కి, అంటే 75 కూడా సరిపోతుంది. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ పెడితే మీకు ఒక 55 to 70 రూపీస్ తోటి మనం సర్వే చేసేయచ్చు. అంటే వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీ అయితే మన దగ్గర, అట్లా కాకుండా పార్ట్ టైం బేసిస్ తీసుకొని శాంపిల్ కింద నీ కొంతమంది వందని 150 అని ఇస్తున్నారు ఇప్పుడు మార్కెట్ లో, అట్లా జరుగుతోంది. బట్ అది కరెక్ట్ కాదంట. రైట్, ఇప్పుడు ఈ శాంపిల్ సంస్థ అంటే ఇప్పుడు ఇవాళ తీస్తున్న సంస్థలన్నీ అంతంత ఖర్చు పెడుతున్నాయా? అంటే మరి వాళ్ళు చెప్పడం పెడుతున్నాయని, మనం అయితే మాత్రం పర్ఫెక్ట్ గానే చేస్తున్నాం. మన దగ్గర అన్ని కావాలంటే మీకు ఫోటోస్తో సహా పంపుతాం. ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్ ఉందనుకోండి, ఒక 3 లక్షల ఫోటోలు ఉన్నాయి మా దగ్గర, గూగుల్ మ్యాప్ తోటి లొకేషన్ తోటి ఫోటోస్ సహా 3 లాక్స్ పైనే ఉంటాయి. ఆంధ్ర ఎలక్షన్ కూడా అంతే, ఎక్కడ చేసినా సరే గత 5 సంవత్సరాల నుంచి గూగుల్ మ్యాప్, లొకేషన్, ఫోటో, ఎవ్రీ 10 ఓటర్స్ కి ఒక ఫోటో తీసుకుంటాము, ఎవ్రీ 100 ఓటర్స్ కవర్ అయిందంటే ఒక వీడియో కూడా తీస్తాం మనం. అయితే వీడియో మనం ఎందుకు బయట పెట్టట్లేదు అంటే అవి లోకల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు వాళ్ళు తన్నుకుంటారు, వాళ్ళు చెప్పేది మనం బయట పెట్టాం అనుకోండి ఆ లోకల్ గ్రూపుల్లో ప్రాబ్లం వస్తుంది, అది మేము బయట పెట్టట్లేదు. రైట్, అంటే ఏదైనా సరే డబ్బుతో కూడుకున్న పని, శ్రమతో కూడుకున్న పని సార్. రైట్, తర్వాత ఒకటి ఇది చేయాలంటే సైకాలజిస్ట్ ఉండాలి, పొలిటికల్ అనలిస్ట్ ఉండాలి, డేటా అనలిస్ట్ ఉండాలి, డేటా ఇంటర్ప్రిటేషన్ చేసే వాళ్ళు ఉండాలి, స్టాటిస్టికల్ సైన్స్ తెలుసుకున్న వాళ్ళు ఒక 5 గ్రూప్ కలిస్తేనే ఒక సైకాలజిస్ట్ వర్క్ చేయగలడు. రైట్, ఇప్పుడు ఈ లెక్కను చూసుకున్నప్పుడు మీరు చెప్పినట్టు ఒక నియోజకవర్గానికి ఒక 6,000 శాంపిల్స్ అనుకుంటే ఒక 200 నియోజకవర్గం అంటే ఇప్పుడు ఒక 175 ఆంధ్రాకి అనుకుందాం, 175 ఇంటూ ఇక్కడ మీరు శాంపిల్స్ 6,000 తీయాలి ప్లస్ ఇంటూ 75 రూపాయలు అంటే దగ్గర దగ్గరగా 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది మీ జేబుల్లో నుంచి పెట్టుకుంటారా, ఎవరైనా మీకు ఇస్తారా? సార్ మనకి పార్టీ వాళ్ళు ఇచ్చింది మాత్రమే చేస్తాం సార్. ఇక్కడ కొంతమంది ఇండివిజువల్స్ ఉంటారు, కొంతమంది పార్టీ వాళ్ళు ఉంటారు. పార్టీ పరంగా చేస్తే పార్టీ చెప్పిన ప్లేసెస్ లో చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తాము. ఇండివిజువల్ గా చేసినప్పుడు ఆ ఇండివిజువల్ పర్సన్ కి మాత్రమే ఆ రిపోర్ట్ ఇస్తాము. ఒక ఇండివిజువల్ పర్సన్స్ కి మనం ఒక చోట సర్వే చేస్తే అక్కడ పార్టీ సర్వే మనం తీసుకోము, రెండో పార్టీ వాళ్ళు చేయడానికి ఉండదు. అయితే ఒకటి మేమేం చేస్తామంటే ఇవి చేస్తూ జనరల్ గా స్టేట్ కూడా కవర్ చేస్తాం సార్. మన దగ్గర డేటా ఉంటుంది కాబట్టి కొంత మా డబ్బు కూడా పెట్టి అందులో వచ్చిన దాంట్లోనే పెట్టి చేస్తాం. రైట్, ఫైనల్ గా ఒక్కటి చెప్పండి, ఈ సర్వేలకు సంబంధించినటువంటి సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాలా లేదా ఎన్నికల సంఘం ఆత్మవిమర్శ చేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారా? నా దృష్టిలో ఇద్దరు కూడా చేసుకోవాలి సార్. మెయిన్ మాత్రం ఎలక్షన్ కమిషన్ అడిగిన ప్రతి పాయింట్ కి సమాధానం చెప్తే చాలు, వాళ్ళు ఏదో చేయక్కర్లేదు. వాళ్ళు పబ్లిక్ అడిగిన క్వశ్చన్స్ కి క్లారిటీ వాళ్ళు ఒక్కసారి కనుక ఇవ్వగలిగితే ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. ఆ రోజు మనం సైకాలజిస్టులు రాంగ్ అనొచ్చు, అంతేగాని ఇప్పుడు 15 సంవత్సరాలు ప్రణరాయ్ ఉన్నారు, ప్రదీప్ గుప్తా ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు కరెక్ట్ గానే చెప్పారు. కొన్నిసార్లు ఫెయిల్ అయిన మాత్రాన్ని వాళ్ళకి ఏమి రాదని మనం ఎట్లా అనుకోగలం? తప్పు అది, అది అట్లా అనుకోకూడదు కదా సార్. ఇప్పుడు మేము సర్వే చేసాము, వెస్ట్ బెంగాల్ చేసాం, అస్సాం చేసాం, మధ్యప్రదేశ్, మన తమిళనాడు చేసాం, కర్ణాటక చేసాం, తెలంగాణలో 2018 చేసాం, 2019 ఆంధ్ర చేసాం, ఒడిశా 2018 చేసాము, గుజరాత్ చేసాము, ఇవన్నీ కరెక్ట్ గానే వచ్చాయి. ఈ మధ్యన వరుసగా ఫెయిల్ అవుతున్నాయి కొన్ని చోట్ల, మనం మళ్ళీ మధ్యలో కర్ణాటక సక్సెస్ అయ్యాం అని చెప్పి ఏమిటి అంతా ఈ తేడాలు ఎందుకు వస్తున్నాయంటే దానికి సమాధానం మా దగ్గర లేదు. మేము అది మేము దీని గురించి అస్తమానం డిస్కస్ చేస్తున్నాం, వచ్చిన రిజల్ట్ తీసుకుంటున్నాం, ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చిన డేటాను మళ్ళీ తీసుకొని మళ్ళీ దాన్ని అనాలిసిస్ చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం సార్. కాబట్టి ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కొంత చెప్పాలి, సైకాలజిస్టులు కూడా కొంత ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది దీని మీద. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి ఓవరాల్గా అయితే ఎన్నికలకి సంబంధించినంత వరకు సెఫాలజీ ఒక పెద్ద శాస్త్రం, ఆ శాస్త్రంతో అధ్యయనం చేయడం అన్నటువంటిది ఒక అద్భుతం. కాకపోతే అక్కడ ఫెయిల్ అయినప్పుడు ఒక చర్చ నడుస్తుంది. మెయిన్ ఇప్పుడు మూర్తి గారు చెప్తున్న, మన ఆరామస్తా అని చెప్తున్న, ఈవీఎంలకు సంబంధించి మేనేజ్ చేస్తామని కొంతమంది వచ్చారు అన్నటువంటి, అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి దాని మీద విచారణ జరగాల్సిన అవసరం అయితే ఉంది.